ఇక తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో పోలీసులు రహదారి తనిఖీలు నిర్వహించారు. తమిళనాడుకు చెందిన 7 గంజాయి స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 460 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు 46 లక్షలు ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో రహదారి తనిఖీలు నిర్వహించినట్లు డీఎస్పీ రాజాపూర్ రమణ మీడియా సమావేశంలో తెలిపారు. మరో 3 కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఖచ్చితమైన సమాచారం మేరకు రెడీబుల్ ఇన్ఫర్మేషన్ రావులపాలెం ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ అండ్ టీమ్ మన రావులపాలెం హై స్కూల్ సెంటర్లో చెకింగ్ చేస్తుండగా 2 వెహికల్ని పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్లో 230 ప్యాకెట్ల గంజాయి, సుమారు 460 కిలోల గంజాయిని వీళ్ళు పాడేరు నుంచి ఆ తమిళనాడుకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, స్మగ్లింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి విదేశాలకి తరలించడానికి వీళ్ళు ప్లాన్ ఉంది. ఈ ప్లాన్లో భాగంగా వీళ్ళు 2 డేస్ బ్యాక్ అన్నవరం దగ్గర దీన్ని రిసీవ్ చేసుకొని దీన్ని తమిళనాడు తరలించడానికి ట్రై చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది నిన్న. దీంతోపాటు 10 సెల్ ఫోన్లు, 450 కిలోల గంజాయి మరియు 38,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. వీటిని ఈరోజు కేసు రిజిస్టర్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం.